హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీవేకేలోని స్కర్దు విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలను ప్రారంభించేందుకు పాకిస్తాన్ తీసుకున్న చర్య ఎంఏ యొక్క ఆగ్రహానికి కారణమైంది ఇది భారతదేశ అంతర్గత విషయంలో జోక్యం అని పేర్కొంది అక్రమంగా ఆక్రమించబడిన భారత భూభాగమైన గిల్గిత్ బలిస్తాన్లో స్కద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు ప్రారంభించేందుకు పాకిస్తాన్ తీసుకున్న చర్య గురువారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ఆగ్రహానికి కారణమైంది ఇది భారతదేశ అంతర్గత విషయంలో జోక్యం అని పేర్కొంది పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ విమానాశ్రయం యొక్క ప్రారంభ కార్యకలాపాలు విజువల్ ఫ్లైట్ రూల్స్లో నిర్వహించబడతాయని ప్రకటించింది అంటే విమానం స్పష్టమైన వాతావరణంలో మాత్రమే నడుస్తుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో పాకిస్తాన్ ఏవియేషన్ మంత్రి గులాం సర్వర్ ఖాన్ స్కద్దు విమానాశ్రయాన్ని అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు దీంతో కొత్త రన్వే మరియు కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం మొదలైందన్నారు పూర్వపు రాచరిక రాష్ట్రమైన జమ్మూ మరియు కాశ్మీరులో ఒక భాగం ఇది వివాదాస్పద కరాచి ఒప్పందం ద్వారా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు నుండి వేరు చేయబడింది పాకిస్తాన్ ప్రభుత్వంతో ముస్లిం కాన్ఫరెన్స్ నాయకులు సంతకం చేసినట్లుగా ఇది సంభావ్య ప్రజాభిప్రాయ సేకరణకు ముందు భూభాగం యొక్క స్థితిని మార్చినందున ఇది యుఎన్ఎస్సి తీర్మానాలను స్పష్టంగా ఉల్లంఘించడమే అంతేకాకుండా ఈ ఒప్పందం పంతొమ్మిది వందల తొంభై మూడులో పిఓకే హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా మాత్రమే ఈ పబ్లిక్ డొమైన్లో వచ్చింది రెండు వేల తొమ్మిదిలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వం గిల్గిట్ బాలిష్టాన్ ఆర్డర్ను జారీ చేసినప్పుడే జీబీ ప్రజలకు పాక్షిక హక్కులు లభించాయి ఇది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రాంతానికి ప్రత్యేక శాసనసభను సృష్టించినప్పటికీ చాలా అధికారాలు పాకిస్తాన్ ప్రధానమంత్రి నేతృత్వంలోని గిల్గిట్ బాల్టిస్టాన్ కౌన్సిల్కు అప్పగించబడ్డాయి ఈ ఆర్డర్ జీబీ అసెంబ్లీ అరవై ఒక్క విషయాలపై ప్రత్యేకంగా చట్టం చేయడానికి అనుమతించగా గిల్గిట్ బాల్టిస్టాన్ ఆర్డర్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఈ జాబితాను రద్దు చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి